ఉద్యోగం ఇచ్చేటటువంటి వాడు ఉద్యోగం ఇవ్వాలన్నా, ఏదైనా దానం చేయదలుచుకున్నటువంటి వాడు దానం చేయాలన్నా, మనకి కనుక వినయ విధేయతలు ఉంటే ఇతడు మంచివాడు, ఇతనికి మనం ఏదైనా దానం చేస్తే ఉద్యోగం ఇస్తే మంచిది అని చెప్పి వాళ్ళు ఇస్తారు. అందువల్ల విద్యా దదాతి వినయం, వినయాద్ యాతి పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి. అలాంటి పాత్రత ఉండటం వల్ల, యోగ్యత ఉండటం వల్ల సంపదలు కూడా వస్తాయి. ఉద్యోగ రూపంలో కానివ్వండి, లేకపోతే దాన రూపంలో కానివ్వండి, మనకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇచ్చి సన్మాన రూపంలో అయినా సరే ధనము చేకూరుతుంది. ధనాద్ ధర్మం తత సుఖం. డబ్బు వల్ల సుఖము అని అనుకోకూడదు. ధర్మం వల్ల మనం సాధించవలసింది ఏమిటంటే ధర్మము. ఆ ధర్మము ద్వారా సుఖాన్ని పొందాలి, ధర్మబద్ధమైనటువంటి సుఖాన్ని ధనంతో పొందాలి అని చెప్పి ఉద్దేశ్యం. అటువంటి ఈ విద్య, అటువంటి వినయాదులు కనుక లేకపోయేటట్లయితే శోభించదు అని చెప్పి పెద్దలు చెప్పారు. సంస్కారయుతంగా కూడా ఉండాలి విద్య. సంస్కారం లేకపోయేటట్లయితే ఈ విద్య ప్రమాదకారి కూడా అవుతూ ఉంటుంది. ఒక ఆయుధం ఉన్నది, ఆ ఆయుధము సంస్కారవంతుని దగ్గర ఉంటే శత్రువుల్ని నాశనం చేయటానికో, లేకపోతే పండ్లు కోసుకోవటానికో, ఇంకో మంచి పనికో ఉపయోగపడుతుంది. అదే దుష్టుడి చేతిలో ఖడ్గం ఉంటే వాడు మంచివాళ్ళకి అపకారం చేస్తాడు, అహంకారంతో అనేక రకాల దుశ్చర్యలు చేస్తాడు. కాబట్టి విద్య కూడా యోగ్యుడైనటువంటి వాని చేతిలో ఉంటే అది యోగ్యంగా ఉపయోగపడుతుంది. అందువల్ల సంస్కారం కావాలి. విద్యతో సంస్కారం ఉంటేనే అది మేలు చేస్తుంది. ఈనాడు విద్య అయితే నేర్చుకుంటున్నారు, కానీ విద్య వెనకాల కావలసినటువంటి సంస్కారం విద్యలో ఉండటం లేదు. అది విద్యలోనే ఉండవలసినటువంటి పాలు. ఆ పాలు లోపించటం వల్ల బాగా గొప్ప ఉద్యోగస్తులు అవుతున్నారు, కానీ మంచి ఉద్యోగస్తులు కావటం లేదు, మంచి పౌరులుగా తయారు కావటం లేదు. దానివల్లనే ప్రతివాడు కూడా అన్యాయాలు అక్రమాలు చేయటానికి ఏ విధంగానైనా సరే సంపాదన కోసం మాత్రమే జీవితంలో ప్రయత్నం చేస్తున్నాడు. సంస్కారయుతమైనటువంటి విద్యని నేర్చుకుంటే ఇటువంటి ఆలోచనలు రావు. ఆ సంస్కారం లేకపోవటం వల్ల అన్ని రకాల దురాలోచనలకు హేతు అవుతోంది. ఇవాళ ప్రమాదాలు చేసేటటువంటి వాళ్ళు కానీ, అన్యాయాలు చేసేవాళ్ళు కానీ, సమాజాన్ని వంచన చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా చదువుకోని వాళ్ళు కాదు. చదువుకున్న వాళ్లే బ్యాంకుల్ని మోసం చేసేవాళ్ళు, ప్రభుత్వాన్ని మోసం చేసేటటువంటి వాళ్ళు, విదేశాలతో లాలూచీ పడేవాళ్ళు, ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేసేవాళ్ళు చదువుకున్న వాళ్లే కానీ చదువుకోని వాళ్ళు కాదు. చదువుకొని పేద కూలీలు రైతులు దేశాన్ని అన్యాయం చేయటం లేదు ఎక్కువ. మరి చదువుకున్న వాళ్ళే ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటే దీనికి కారణము వాళ్ళ చదువు వెనకాల ఉండవలసినటువంటి సంస్కారం ఉండటం లేదు. కేవలం చదువు మాత్రం చదువుకోవటం జరుగుతోంది. అలాగే గురువులైనటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక నెపంతో ఏదో ఒక అవకాశం చేసుకుని విద్యార్థులకు సంస్కారం ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. అటువంటి సంస్కారయుతమైనటువంటి విద్య నేర్చుకున్నప్పుడు మాత్రమే దేశానికి ధర్మానికి మనుష్యుడు ఉపయోగపడతాడు. కాబట్టి విద్య వెనకాల సంస్కారం కూడా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ విద్యలు భౌతిక సంపద కంటే చాలా గొప్పవి. భౌతిక సంపద విద్య కంటే గొప్పది కాదు. దీనికి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనమైన గాథ కనపడుతుంది మనకి. పూర్వము కాండిక్యుడు కేశధ్వజుడు అని ఇద్దరు సోదరులు ఉండేవాళ్ళు. వాళ్ళు అన్నదమ్ముల బిడ్డలు. వాళ్ళ తండ్రులు చాలా ఆత్మీయతతో అన్యోన్యతతో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ కుమారులైనటువంటి ఈ కాండిక్య కేశధ్వజులు వీళ్ళిద్దరికీ కూడా పరస్పరము విరోధము. దాంతో ఈ కేశధ్వజుడు అనేటటువంటి వాడు కాండిక్యుడి మీద యుద్ధానికి వెళ్ళి వాడి రాజ్యాన్ని కాస్త హరించాడు. కాండిక్యుడు చేసేది లేక పరిమితమైనటువంటి పరివారంతో రాజ్యాన్ని వదిలిపెట్టి అడవులలో కాలక్షేపణ చేస్తూ ఉన్నాడు. ఏవో తపస్సు చేసుకుంటూ కాలక్షేపణ చేస్తూ ఉన్నాడు. ఇలా ఉంటూ ఉండగా కేశధ్వజుడు ఒక మాట ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు.
ఆ యజ్ఞంలో యజ్ఞ పశువు హఠాత్తుగా మరణించింది. ఇప్పుడు యజ్ఞము ఎలా పూర్తి చేయాలి, ఈ విఘ్నం వల్ల ప్రమాదం లేకుండా ఎలా బయటపడాలి అని చెప్పి సందేహం కలిగింది. కేశధ్వజుడు మహాపండితులందరినీ పిలిపించి కూర్చోబెట్టాడు. వాళ్ళతో సమాలోచన చేశాడు. ఈ యజ్ఞంలో జరిగినటువంటి దానికి లోపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి మీరు తెలియజేయవలసింది అని అంటే, వాళ్ళు బాగా ఆలోచించి యథార్థం చెప్పారు. ఏమిటి అంటే, అయ్యా, ఈ కర్మకాండకి సంబంధించినటువంటి పరిపూర్ణమైన విజ్ఞానము మాకంటే కూడా మీ సోదరుడైనటువంటి కాండిక్యునికి బాగా తెలుసు. ఈ ప్రాయశ్చిత్త విధులు ఏదైనా ఉంటే ఆయనే చెప్పగలడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. కేశధ్వజుడు వెంటనే కాండిక్యుడి కోసమని బయలుదేరాడు సపరివారంగా. కాండిక్యుని యొక్క పరివారం చూశారు దూరం నుంచే కేశధ్వజుణ్ణి, ఆయన సేనతో వచ్చినటువంటి వాళ్ళని. కాండిక్యుడితో చెప్పారయ్యా, మనల్ని ఇక్కడ కూడా ఉండనివ్వకుండా చంపేసేయటానికి కేశధ్వజుడు వస్తున్నట్టున్నాడు అని అన్నాడు. సాధుమూర్తి కాబట్టి కాండిక్యుడు తొందరపడలేదు. ఏం జరుగుతుందో చూద్దామని ఉంటుండగానే కేశధ్వజుడు వచ్చాడు. వచ్చి నమస్కారం చేశాడు. సోదరా, నీ వలన నేను ఒక ప్రయోజనం పొందాలని వచ్చాను. ఇలా నేను యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞ పశువు హరి అన్నది, దానికి ప్రాయశ్చిత్తం నీవు తప్పితే మరొకళ్ళు చెప్పగలిగినటువంటి వాళ్ళు లేరు, కాబట్టి తెలియజేసిన ఆ యజ్ఞాన్ని సానుకూలం చేయవలసింది అని చెప్పి నమస్కారపూర్వకంగా వినయపూర్వకంగా ప్రాధేయపడ్డాడు. కాండిక్యుడు మంచివాడు కాబట్టి సోదరుణ్ణి కూర్చోబెట్టి ప్రాయశ్చిత విధి అంతా కూడా చక్కగా చెప్పాడు. కేశధ్వజుడు వెళ్ళి చక్కగా ఈ యజ్ఞ విధి అంతా పూర్తి చేసుకున్నాడు. అన్నగారు చెప్పినటువంటి రీతిగా పూర్తి చేసుకుని అందరికీ కూడా పండితులకు సంభావనలు ఇచ్చాడు, సన్మానాలు చేశాడు. నిజంగా ఈ యజ్ఞం ఇలా సక్రమంగా పూర్తి కావటానికి కారణము తన సోదరుడైనటువంటి కాండిక్యుడు కాబట్టి ఆయన్ని కూడా తగు రీతిగా సత్కరించాలి అని చెప్పి అక్కడి నుంచి మంత్రులతో బయలుదేరి వచ్చాడు, పురోహితులతో బయలుదేరి వచ్చాడు, సపరివారంగా వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ సందేహించారు కాండిక్యుని పరివారం వాళ్ళు. అయ్యా, వాడికి కావలసినటువంటి పని పూర్తయింది కాబట్టి ఇప్పుడు తప్పకుండా మిమ్మల్ని అంతం చేసి వాడు రాజ్యం క్షేమంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు అని అన్నారు. మీరు తొందరపడద్దు, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు కాండిక్యుడు. కేశధ్వజుడు వచ్చి కాండిక్యుని పాదాల మీద పడి, సోదరా, నీ దయ వలన నేను యజ్ఞాన్ని చక్కగా పూర్తి చేసుకోగలిగాను, పండితులందరికీ సన్మానం చేశాను, నీకు కూడా నేను నీవు ఏది కోరితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, ఏదైనా సరే కోరవలసినది అది నేను సంతృప్తిగా ఇస్తాను అని అన్నాడు కేశధ్వజుడు. వెంటనే పరివారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాన్ని కనుక అడిగేటట్లయితే రాజ్యం ఇచ్చేస్తాడు, హాయిగా రాజ్యాన్ని ఏలుకోవచ్చు అని చెప్పి అభిప్రాయపడ్డారు. కానీ కాండిక్యుడు ఏమన్నాడంటే, సోదరా, నీకు బ్రహ్మ విద్య బాగా తెలుసు, నాకు ఈ కర్మ సంబంధమైనటువంటి విద్యలు తెలిసినట్లుగా, కాబట్టి నాకు ఆ బ్రహ్మ విద్యను ఉపదేశించవలసింది అని చెప్పి చెప్పాడు. కేశధ్వజుడు చాలా సంతోషించి, సాధారణమైనటువంటి భౌతిక సంపదల కంటే విద్య చాలా గొప్పది అనటానికి మనకి ఇది నిదర్శనం. ఆ బ్రహ్మ విద్యను ఇవ్వటమే కాకుండా కాండిక్యునికి ఆయన రాజ్యం ఆయనకిచ్చి చక్కగా ఉభయులు కూడా సుభిక్షంగా రాజ్యాన్ని ఏరుకుంటూ జీవించారు అని చెప్పి మనకి ఆముక్తమాల్యదలో కనపడుతుంది, కృష్ణదేవరాయలు రాస్తాడు. కాబట్టి భౌతిక సంపదలన్నిటికంటే విద్య చాలా గొప్పది. ఆ విద్య కనుక ఉండేటట్లయితే విద్యా గురూణాం గురు, అటువంటి గురుస్థానాన్ని విద్య ఇస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. ఓ